Welcome to TS24 News. పార్లమెంట్ సభ్యుడు మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా బచ్చన్నపేట మండల గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కాంగ్రెస్ మండల నాయకులు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వీరమరణం పొందిన సైనికుడు సంతోష్ బాబుకు 2 నిమిషాలు మౌనం పాటించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం వజనేపల్లి గ్రామ పులిచెందుల ప్రాజెక్టు దిగువ భాగంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 13 ఏళ్ల బాలుడు 18 ఏళ్ల యువకుడు ఉన్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఆగలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య పాల్గొన్నారు. కరోనా వైరస్ మహమ్మారితో దాదాపు 3 నెలల నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పిహెచ్సి ఆరోగ్య కేంద్ర హాస్పిటళ్లలో డాక్టర్లు స్టాఫ్ నర్సులకు సిబ్బందిని సన్మానించారు. రోగులకు పండ్లు మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా వేడుక చేసుకోవాల్సిందిగా పార్టీ ఆదేశానుసారం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు రావాలని ఇటీవల చైనా బార్డర్లో సూర్యాపేటకు చెందిన వీర మరణం పొందిన సంతోష్ బాబు గారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, బంగపల్లి సర్పంచ్ కానుగంటి బాలరాజు, రాజాపేట మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్, మాజీ అధ్యక్షులు మంచాల వీరేశం, మెంటు భాస్కర్ రెడ్డి, మండల నాయకులు ఏ బాలయ్య, జిల్లా నాయకులు భూపతి యాదగిరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డొంకిన భాస్కర్, సంతుల రాజు, సురేందర్, రంగ భరత్, దూది వెంకటాపురం ఎంపీటీసీ ఎర్రొల్ల స్వరూపాబాబు, ఐరోని నవీన్ కుమార్, కుర్రారం సింగిల్ విండో డైరెక్టర్ కత్తుల అంజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు చెడుదీపు అంబాబాయి, ఎస్టీ సెల్ అధ్యక్షులు విఠల్ నాయక్, రామ్జీ నాయక్, రమేష్ నాయక్, రంగ నరేష్ పాండు, రాజాపేట గ్రామ పంచాయతీ సిబ్బంది సగ్గు యాదగిరి, కనకయ్య, రాజు, ఆనందం పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిల్లా గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే రండి.
మన ఏసిసి మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఏసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు రాజపేట మండల కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రథమంగా వారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు శానిటైజ్ మాస్కులు పంపిణీ చేయడం తదనంతరము గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా కరోనా మహమ్మారితో మూడు నెలలు వాళ్ళు తీవ్రంగా వాళ్ళ సొంత పనులు కూడా వదులుకొని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో సిబ్బందికి డాక్టర్లకు సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన పార్టీ నాయకులు మాజీలు హాజీలు హోదాలు ఉన్న వాళ్ళందరూ పేరు పేరున వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ రాహుల్ గారి ఆదేశాల మేరకు వారు భావి ప్రధాని మృదుభాషి మొన్ననే మనకు సంతోష్ బాబు మంచి మనకు కల్నల్ వారిని పోగొట్టుకున్న ఆ దుర్ఘటనలో పాపం రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ చాలా దిగ్బాంతిలో. మేడం సోనియా గాంధీ గారు కూడా ఎంబడి స్పందించరు. దేశ రాజకీయాలను ఒక మంచి వ్యతనంతో నడిపిన కాంగ్రెస్ కుటుంబం గాంధీ కుటుంబము మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. పేద వర్గాలు బడుగు వర్గాలు అన్ని మతాలు కులాలు అతీతంగా ఇలా సమాజంలో నిలుస్తున్నట్టు అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంగ్రెస్ ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే నేడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వరకు కూడా మన ప్రభుత్వాలు చేసిన చట్టాలు కానీ టెక్నాలజీ కానీ ఇలా చైనాను దెబ్బతీయడంలో మనం ఫెయిల్ అయినాం. మన ప్రభుత్వాలు ఉంటే ఇలా అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి అమరవీరులకు కూడా ఒకసారి జోహార్లు అన్నారు. అమరవీరులకు గాంధీ జై సోనియా కోమటేజ్ ప్రదర్ నాయకత్వం వరదిలాలి. జై కాంగ్రెస్ నాయకత్వం వరదిలాలి. శుభదినం. దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన సందర్భంగా రాజాపేటలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో ఇలా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రాజాపేటలోని ఇలా కేకులు ఆర్భాటాలు లేకుండా నిరుపేదలైనటువంటి గ్రామాలలో ఉన్నటువంటి పేదలకు ఇలా సరుకులు కానీ నిత్యావసర వస్తువులు కానీ శానిటైజర్ మాస్కులు కూడా పంపాలని మా పార్టీ ఆదేశాల మేరకు ఇలా రాజాపేట కాంగ్రెస్ నాయకులంతా కూడా డాక్టర్లు ముఖ్యంగా ఈ పారిశుధ్య కార్మికులకు సన్మానాలు చేసి వాళ్ళ సేవలను కొనియాడరు కాబట్టి వాళ్లకు మాస్కులు పండ్లు షాల్వాలతో సన్మానం చేసి ఇలా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రాజపేట మండలంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్లకు కూడా అక్కడ శానిటైజేషన్ మాస్కులు పంపిణీ చేసి వాళ్ళ సేవలు ఈ కరోనా వల్ల ఎంతో అభివృద్ధి చెంది కరోనా కట్టడిలో భాగంగా వాళ్ళు సేవలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తించి ఈ కాంగ్రెస్ నాయకత్వం అంతా ఇలా వాళ్ళ సేవలకు వాళ్ళ శాల్వతో సన్మానించి వాళ్ళ కండువాలు కప్పి వాళ్ళ శానిటైజేషన్ మాస్క్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రాజాపేటలోని అన్ని గ్రామాలలో ఇలా రాహుల్ గాంధీ వేడుకల సందర్భంగా కూరగాయల పంపిణీ మాస్కుల పంపిణీ నిత్యావసర పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇలా రాజపేటలో ఈ ప్రోగ్రాం తలపెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందడం సేవాభావానికి నిదర్శనమని స్వేరో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రాజు, శీలం వెంకటేష్, కాదేశి బాలు, కట్కూరు అంచి, కార్తీక్, నల్ల చింటు, ప్రభాకర్, నర్సింలు, శివాజీ పలువురు అభిమానులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ గిరిజన మరియు వెనుకబడిన కులాలకు సంబంధించిన విద్యార్థులను గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినటువంటి మహాగణుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు తనకు ఈరోజు అడిషనల్ డీజీపీగా పోస్ట్ రావడం, పదోన్నతి పొందడం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. దాని సందర్భంగా ఈరోజు మేము అందరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. సార్ గారిని మేము ఆదర్శంగా తీసుకొని సార్ లాగా ఎన్నో మంచి పదవులు పొందాలని ఆశిస్తూ
సార్ గారు కూడా ఇంకా మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటున్నాం. సార్ గారు మన వెనకబడిన తరగతుల గురించి మరియు గిరిజనుల గురించి ఎంతో మార్మూలలో ఉన్న బాలబాలికల్లో ఎంతో విజ్ఞానం దాగి ఉంది అని గుర్తించి వారికి సారో అనే ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా గురుకులాలను స్థాపించి కొన్ని లక్షలాది మంది ప్రజల విద్యార్థుల్ని చైతన్యవంతుల్ని చేసి వారిని ఎక్కడో మార్మూలలో ఉండేటువంటి ప్రజల విద్యార్థుల్ని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రతిభ పొందే విధంగా తిరుగుదిద్దడం అనేది మేమెంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి సార్ గారు ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని ఆకాంక్షిస్తూ ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ లభించడం మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా పదోన్నతి లభించడం చాలా గర్వించదగ్గ విషయం. మేము ఈరోజు ఫిట్ ఇండియా ఫిట్ మండల శాఖ ద్వారా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మరిన్ని పదవులు పొందాలని కోరుకుంటూ జై బి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో నంగునూరు మండల అధికారులతో డంప్ యార్డు శ్మశాన వాటిక పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు జాయింట్ కలెక్టర్. పనులు తొందరగా కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోలు చేయాలనేది సందిగ్ధం ఉంది. వాళ్ళు కొంత రికార్డు అయింది దిగుతుంటారు అదే సర్పంచ్ గారు ఆ సర్పంచ్ గారి మీరు చెప్తే రిప్లై అది ఏం చేయాలి అదే సర్పంచ్ గారు ఏ గారు ఉన్నారు కదా ఒక రవీంద్ర రెడ్డి గారు ఒక ట్వంటీ ల్యాక్స్ ఇబ్బంది పడకండి క్లియర్ గా మాస అంటే ఇంట్లో ఏం రికార్డు ఇస్తారు మీరు ఏం రికార్డు ఇస్తారు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు కాస్ట్ ఇద్దరు మధ్యలో కన్ఫ్యూజన్ టెండర్ ఏం చేయాలి సర్పంచ్ ఏం చేయాలి తర్వాత మన దగ్గర పని ఆగుతుంది మిగతా జిల్లా చేస్తూ పోతుంది. కారణాలు ఏంటి క్లియర్ గా ఒకే కారణం వీళ్ళు ఉన్న వాళ్ళు చేపీలే పోయారు అంతే కదా. ఇలాంటి పరిస్థితిలో నేను ముందు అనుకున్నట్టు మనం డెలివరీ చేయగలుగుతున్నామా అనుకున్న వాటిలో ఎప్పుడు అనుకున్నామండి కట్టిస్తామని. మూడు నెలలు అయ్యాయా? మూడు నెలల ముందు జనవరిలో మొదటి విడుద ఉన్నప్పుడు వన్ బై వన్ ఎంపీడీఓ లిస్ట్ చెప్తారా అండి? ఇవి అవ్వలేదు మా దగ్గర రెండు ఒకటి రెండు ఒకటి కలెక్టర్ గారు చెప్పే అంకెలు అండి ఇవి. ఎవరైనా కూడుకుంటారా ఈ పరిస్థితిలో? బై నో మీన్స్ విల్ యూ బ్రేక్ ద డేట్. దీంట్లోనే నేను అనుకోలేదు ఫోర్స్ మెజ్యూర్ క్లాజ్ అంటే తెలుసు కదా మీకు. ఇంజనీరింగ్ లో ఫోర్స్ మెజ్యూర్ క్లాజ్ అంటే ఉంటుంది. ఫోర్స్ మెజ్యూర్ క్లాజ్ అంటే ఏంటి? నేను అనుకోకుండానే అయిపోతే కాంట్రాక్ట్ లో ఇంక్లూడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోకుండా వరదలు వచ్చి దానికి రెండు మూడు రోజులు పోయాయి కదా మీరు అప్పుడు రీజన్ ఇవ్వకూడదు. ఇది ఆలోచించి మీరు నాకు రీజన్ ఇవ్వండి. వర్షాలు పడితే మీరేం చేస్తారు దీనికి ముందు మీరెళ్ళి చూసారా? 23 గ్రామాలు తిరగలేరు మేడం మీరు ఏం చేస్తారు ఈరోజు చేయడానికి? మీరు స్థానికంగా స్పాట్ చూసారా? దారుతా లేదా మీకు తెలుస్తుందా మేడం? పన్నెండు అడిగాల్సిన సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శానంగారి చంద్రశేఖరాచారి రాహుల్ గాంధీ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని వారి ఆదేశాల మేరకు ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ గారి 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పేద ప్రజానీకానికి ఏదైనా సేవ రూపంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి వారి ఆదేశాలు మరియు వారి ఆదేశానుసారంగా కేకులు
కట్ చేయకుండా, హంగామాలు చేయకుండా, సభా సమావేశాలు చేయకుండా కేవలం పేద ప్రధానికానికి పనుల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి ఆనంద నిలయానికి వెళ్ళి వారి వృద్ధులకు పనులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ కరోనా ఉద్వహిస్తున్న అటువంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక మంచి సందేశాన్ని మన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తుంది అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయి మరి రాహుల్ గాంధీ 50 జన్మదినం వచ్చామని ప్రజలకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో యువ నాయకత్వం దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడాలనే అభిలాషతో ప్రజలు కూడా పరీక్షలు వేయించారు. మరి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఇందిరాగాంధీ కుటుంబం మరి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు యువకులు రైతరాన్ని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి సేవలు మర్చిపోకుండా మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పే అభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవలో నేను ముందుండి మరి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి యువ నాయకత్వం కోసం ఆశిస్తున్నారు ప్రజలు. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయి తీరుతారని చెప్పి వారి యొక్క ఆశయం అభివృద్ధి వారి యొక్క దీవెన ప్రజలు ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి వారి బర్త్డే సందర్భంగా రాహుల్ గాంధీ గారికి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ కాంగ్రెస్ చంద్రశేఖరాచార్య, నేను మరి రాహుల్ గాంధీ ఇంత సేవా దృక్పథుడు అని అంటే ప్రజలకు నిజంగా నిస్వార్థంతో పనిచేసేటువంటి నాయకత్వం గలటువంటి మనస్సు ఉన్నటువంటి ప్రేమాగుణం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రవేశం కావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీ గారు ప్రవేశం అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ జిల్లాపాల్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తున్న అధికారులతో ప్రతి శుక్రవారం మరియు బుధవారం గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారుల సలహాలు విందాం. మండల పరిషత్ మీటింగ్లో ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది స్టాఫ్ నర్సుల మీద. ఇక్కడ వాళ్ళు సరిగ్గా చూసుకుంటారు, ఎవరు పట్టించుకుంటారే వచ్చింది ఒక ఆలోచన. మీ ఉద్దేశం మీరు చెప్తే మేము బ్లడ్ పర్సెంట్ అవన్నీ కూడా చెప్తున్నారా? ఎందుకంటే డెలివరీ సమయంలో బ్లడ్ తక్కువ ఉన్నా కూడా మళ్ళీ వేరే దానికి గ్యాజ్ చేయడం, గతంలో కూడా కొన్ని జరిగినాయి కేసులు, ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి. ఇది మీకు ఫస్ట్ కన్ఫర్మ్, రెండో కన్ఫర్మ్? సెకండ్ కన్ఫర్మ్. ఫస్ట్ కన్ఫర్మ్ నార్మల్ ఏనమ్మా? ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నారు? ఇప్పుడైతే ఫస్ట్ నుంచి ఇక్కడ చూసుకుంటున్నారు. ఓకే ఓకే, డన్. అమ్మ ఏం పేరు? కళ్యాణి. ఏ ఊరు? సింగారం. అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చినావు అమ్మా? బస్సు ఉందా లేకపోతే మీ సార్ తీసుకొచ్చిండా? ఆటోలో వచ్చినావా? ఎలా చూస్తారు డాక్టర్లు ఇక్కడ, స్టాఫ్ నర్సులు? మందులు మంచిగా ఇస్తుర్రా? ఇస్తుర్రా? నమస్తే మేడం. మీ పేరు ఏంటండి? మీ పోస్టింగ్ ఏంటి ఇక్కడ? ఎంతమంది ఉన్నాము ఈరోజు? గర్భిణీలు బాగా కనబడుతున్నారు, అంటే ఈరోజు స్పెషాలిటీ ఏంటి? శుక్రవారం ప్రతి బుధవారం ఏఎన్సి క్లినిక్ ఉంటుంది. మూడు మూడు సబ్ సెంటర్స్ వస్తాయి. సుమారుగా ఎంతమంది ఉంటుంది మనకి మండలంలో? వాళ్ళకు ఇంకా మొత్తం ఆల్రెడీ మీ దగ్గరే ఉంటుందా? ఫస్ట్ నుంచి నైన్ మంత్స్ వరకు? నైన్ మంత్స్ వరకు మా దగ్గరే ఉంటుందండి. మొదటి కాన్కోడ్కి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేస్తాను, ఇక్కడ రాజాపేట పిహెచ్సిలోనే. ఓకే. రెండో కాన్కోడ్ కూడా రాజాపేట పిహెచ్సిలోనే. నార్మల్ అన్నీ ఇక్కడే చేస్తాం. సిజరీన్ అయితే భువనగిరి రిఫర్ చేస్తాం. అయితే మాకు అందిన సమాచారం ఏంటంటేమా, గత మండల ప్రజాపరిషత్లో డాక్టర్ వర్మ గారితో మేము అంటే సార్ మీటింగ్కి వచ్చిండు, ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వచ్చే ఆశా వర్కర్స్ కానీ ఎవరున్నా ఇప్పుడు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు సరైన
మందులు కానీ అలాంటివి కొన్ని కేటాయిస్తలేరని మాకు సమాచారం వచ్చింది. సమయం అందించట్లేదు, వాళ్ళకి సరిగ్గా చూడట్లేదని కంప్లైంట్ ఉంది మా దగ్గర. దీనిపై నేను ప్రతి ఏఎన్సీ కార్డు మీద నా ఫోన్ నెంబర్ ఉంటుందండి, నేను ప్రతి ఒక్కరితో ఫోన్ చేసి మాట్లాడతాను, ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ నేను ఇస్తాను, ప్లస్ డాక్టర్ గారు ఇస్తారు. అటువంటిది అయితే లేదు సార్, నేను ప్రతి ఏఎన్సీతో మాట్లాడుతూ ఉంటాను, ఫోన్ చేసి 102 వెహికల్ రప్పించి మేము వీళ్ళని ఇక్కడికి రప్పిస్తాం. నిత్యం అందుబాటులో ఉంటారు మేడం ఇక్కడ? నేను ఇప్పటికీ ఇక్కడే ఉంటున్నాను సార్, డైలీ ఇక్కడ, డైలీ డ్యూటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. కాలం సీజన్ కదా మేడం, ఇంకొకటి ఏంటంటే మనకు దురదృష్టం ఏంటంటే COVID-19 మనకు పుష్కలంగా ఈ చుట్టుపక్కల ప్రాంతం లేకుండా కూడా, యాదాద్రి లేకుండా చుట్టుపక్కల ప్రదేశాలలో మాత్రం ఉన్నది. ఇక్కడున్న ప్రజానికానికి, మండల ప్రజానికానికి మీరు ఇచ్చే సలహా సూచనలు, అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దానికి కూడా మీ సూచనలు మీరు ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటండి అంటే, ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ, ఇప్పుడు మనకు కోవిడ్ ఉంది కాబట్టి మాస్క్లు ఒకటి ధరించాలి, శానిటైజర్ ఒకటి యూజ్ చేసుకోవాలి, ప్లస్ బయట మరీ అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలండి, ఊరికే అవసరం లేకుండా బయటకు వెళ్ళకూడదు. ఇంక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము శుభ్రత ఒకటి పాటించాలి, ఈగలు దోమలు లేకుండా మనకి అంతకు ముందు ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే అది నిలువ ఉంచుకోవడం అట్లా చేయకూడదు, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకోటి బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు నీళ్ళ విరోచనాలు, వాంతులు అవన్నీ అవుతాయి కాబట్టి మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినాలి. బయట ఫుడ్ అస్సలు వాటికి జోలికి వెళ్ళకూడదు. ప్లస్ ఇంట్లో మనకి ఏమైనా వర్షం పడిన నీళ్ళు ఉంటాయి కదండి, మనం మామూలు పాత టైర్లు కానీ టెంకాయ చిప్పలు కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి పైన ఏమైనా ఉన్నా కూడా మనం టబ్బు బయట ఒక ట్యాంక్ టబ్బు ఉంటుంది, అందులో నీళ్ళు నిలువ ఉంటాయి, నీళ్ళు అవన్నీ పారబోసి మంచిగా ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకొని ఆ చిప్పలు ఏమైనా ఉంటే శుభ్రం చేసుకొని పారేసేయాలి. ఎందుకంటే అందులో దోమలు ఉండి మళ్ళీ అవన్నీ బ్రీడ్ అయ్యి మళ్ళీ మనకి డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం శుభ్రత పాటిస్తే సరిపోతుంది. ఇంకా మా వాళ్ళు కూడా, వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ అవి కూడా వాళ్ళకంతా, మా ఆశా వర్కర్ అందరూ కూడా ఫీల్డ్ లో వెళ్ళి 8 సబ్ సెంటర్ లేబర్ సబ్ సెంటర్ లో వాళ్ళు వెళ్ళి వాళ్ళకు కూడా అన్ని ఇప్పుడు వ్యాధులు ఎలా వస్తున్నాయి, వర్షాకాలంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళన్ని చెప్తారు ఆశా వర్కర్. కూడా వాళ్ళకు మా 35 ఆశాలు ఉన్నారండి, ప్రతి 3వ తారీఖు ప్రతి 4వ తారీఖు మేము మీటింగ్ పెట్టుకుంటాము కాబట్టి కోవిడ్ అనే కొంచెం మాకు పెట్టుకోలేదు కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మొన్ననే ఒకటి అయింది మీటింగ్, అప్పుడు ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలైనాయి కాబట్టి ఇంకోటి మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా అయ్యలయ్య పాల్గొన్నారు. అనంతరం పేదలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పండ్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం భగవత్ రెడ్డి, రామ్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, బంగపల్లి సర్పంచ్ కానుకంటి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మండల మహిళలు, బొమ్మల రామారం మండల నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ బొమ్మలరామారంలోని కాంగ్రెస్ నాయకులందరూ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ వేడుకల్లో ప్రతి గ్రామాన నిరుపేదలైనటువంటి పేదలకు పండ్ల పంపిణీ, మాస్కుల పంపిణీ, అదేవిధంగా కూరగాయలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సంబరాలు చేసుకోకుండా నిరుపేదలైనటువంటి, కరోనా వల్ల బాధపడుతున్నటువంటి ప్రజలకు పండ్లు కానీ మాస్కులు కానీ శానిటైజర్ కానీ పంపాలన్న ఉద్దేశంతో ఇవాళ బొమ్మలరామన్ మండలంలో అందరు కాంగ్రెస్ శ్రీనాయకులు గ్రామాన ఈ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కరోనా సమయంలో కాంగ్రెస్ పార్టీ బీదలకు పెద్ద ఎత్తున అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మొన్న కూడా కరోనా విషయంలో ఇక్కడ వలస కూలీలకు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారే బస్సులు పెట్టి సొంతంగా వాళ్ళ ప్రాంతాన్ని తరలించిన మహనీయుడు కాబట్టి ఆ మహనీయుని వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్పి ఈ రాహుల్ గాంధీ భారతీయ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కరోనా విషయంలో మొత్తం విఫలమయ్యారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ జగన్ ముఖ్యమంత్రి గారు 5 లక్షల పరీక్షలు చేస్తే కనీసం ఇక్కడ తెలంగాణలో 50,000 పరీక్షలు చేయలేదు. మొత్తం ఏమన్నంటే మీ అంతలో మీరు బతకాలి తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండదంటున్నాడు. గతంలో చెప్పినటువంటి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు
ఇంత పెద్ద కోటీశ్వరుడికైనా ఇంత బీదవాడికైనా కరోనా వస్తే గాంధీ శరణం అన్నాడు. ఇవాళ మీరు మా ఓట్లతో గెలిచిన వాళ్ళు ఓట్లు వేయించుకున్న వాళ్ళేమో ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఓట్లు వేసిన పాపానికి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవాల్సిన అవసరం ఉందంటే ఇవాళ ప్రజల పట్ల కేసీఆర్కి ఎంత శుద్ధి ఉందో ఈ ప్రజలు కనిపిస్తుంది. ఈ రోజు ఇలా రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా ఇలా రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ఎన్నో సేవలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా మేము కూడా కరోనా విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గ్రామ గ్రామాన ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పి మా కాంగ్రెస్ పిలుపు మేరకు ఇలా అన్ని గ్రామాలలో ఇలా రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు ప్రస్తుత ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. అనంతరం పేదలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. తురకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు, సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దారావత్ శంకర్ నాయక్, జిల్లా సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు ఎంపీటీసీ కానుగంటి శ్రీనివాస్, వనజ హనుమంతరెడ్డి, దారావత్ మోహన్ బాబు, ప్రతిభా రాజేష్ బాబు, రాజారాం నాయక్, బోరెడ్డి మైపాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ టీపీసీసీ బోరెడ్డి అయోధ్యారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడండి అందరు తీసుకోండి. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదానం, మొక్కలు నాటడం, పండ్లు పంపిణీ, మాస్కులు పంపిణీ చేశారు. అమ్మఒడి అనాథ ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేశారు. సన్మానం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో బీర్లా ఐలయ్య, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ మరియు ప్రస్తుత సర్పంచ్ కానుగ కవితా బాలరాజ్, యాదగిరిగుట్ట 5వ వార్డు కౌన్సిలర్ వాణి భరత్ గౌడ్, మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పనిచేసే పెట్టే పెట్టే నేను ఎందుకు నేను ఎప్పుడు